పడిపోయేలా కాపాడాలి అందరూ చచ్చిపోయిన తర్వాత అవయవాలు దానం చేస్తే నువ్వు బతికుండగానే అన్ని అవయవాలు దానం చేసినట్టున్నావు. లేదు, నేనేం దానం చేయలేదు. అవునా? నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది? నిన్ను పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకెళ్లాలనిపిస్తుంది. నో, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. కుదరదు. నన్ను చేసుకో. చేసుకో. నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. అయ్యో, ఈ అమ్మాయి నన్న ఇంతే అరేంజ్ మ్యారేజ్ చేసుకు. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావు నువ్వు? వెళ్ళిపోతా. హలో భయ్యా, ఐస్ తిన్న తర్వాత పుల్ల పడేయాలి, అంతేగాని పక్కనెట్టుకుని తిరగకూడదు. ఇది పుల్ల కాదు, నా పిల్ల. చీ, నీ టేస్ట్ మరి ఇంత దరిద్రంగా ఉందా? నువ్వు మాత్రం చక్కగా ఉన్నావా? ఇవన్నీ నీకు ఎందుకు రా? ఐస్ క్రీమ్ ఇవ్వు, నేను తీసుకుంటా. మంచిది, పెద్దది. ఇదిగో తీసుకో. ఏ, 100 సంవత్సరాల క్రితం ఏడు కూడా భర్తనా? నువ్వు 200 సంవత్సరాల క్రితం నా భర్తవా? 200 సంవత్సరాల క్రితం నా భార్యవా? ఈ పుల్లైస్ లవ్వుకుంటే అప్పుడే అనుకున్న నాకు ఏదో పుల్లతో అవినాభావ సంబంధం ఉంటదని. నా పిల్లరా ఇది? ఇది నా పిల్ల. నీ పిల్ల ఏంది? అది నా పిల్ల. అది నీ పిల్ల కాదు, నా పిల్ల. నా పిల్ల. నా పిల్ల. నా పిల్ల. ఆపండి, నా పిల్ల కాదు, నీ పిల్ల కాదు. నేను ఎవరికైతే రోజ్ ఫ్లవర్ ఇస్తానో వాడే నా మొగుడు. పూలే బాగా పూలు కొంటారా? చెట్లకు పూసిన పూలు. సరే, కొత్త కొత్త పూలు ఇప్పుడే పూసినవి తెంపుకొని వస్తానా. పూలమ్ముతున్నావా? లేదు, ఉప్పు కారం కలిపి పచ్చడి పెడతాను. మెదడు ఉందా నీకు? ఏమన్నా మనిషివా గొడ్డువా? చిప్ప పట్టుకుంటారా? నీకు గురించి తెస్తుందా? పూలమ్ముతాను. పూలెంతూ నువ్వు ఈ పువ్వు కొనేదాన్ని కాదు, నేను ఈ దరిద్రం చూసేదాన్ని కాదు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, పైసలు ఇస్తున్నావు కదా, ఇగో పట్టు పైసలు. ఏయ్ నంబర్ 3. 100? 200? 300? నిన్ను నమ్మలేకపోతున్నాను. ఇగో టైం లేదు, పువ్వులు వాడిపోతానే దబ్బిన పోయి పెళ్లి చేస్తా. నువ్వు పెళ్లి చేసుకుంటే మేము క్రికెట్ ఆడుకోవాలి ఇక్కడ. ఇట్లా మీరందరూ ఎవరు? మీరందరూ లైన్ ఉన్నదా దీనికి? బాబో దీని అందం మొదలారు కదని. ఇది నా పిల్లని పెళ్లి చేసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకుంటే మీరు కొట్టుకోవడం ఆపండి. ఏంటి? ఏదైనా సరే పుణ్యం పుణ్యం కొద్ది పురుషోత్తం. పురుషుడు. ఏదైనా సరే పుణ్యం కొద్ది పురుషుడు. మరి ఏ పురుషుడు ఇందులో? ధర్మం చేసి పుణ్యం కట్టుకోమ్మా. కరెక్ట్ టైం కి గొడవ జరుగుతుంది కదా అమ్మా అనుకుంటే ఎందుకు అత్తన్నావు అట్లా గాడిద లెక్క? చుంచు మోహన్ దానా. అమ్మా చూస్తే అప్సరసలా ఉన్నావమ్మా, ఓ 10 రూపాయలు ధర్మం చేయమ్మా. ఓ మై గాడ్, ఒక 500 ఇటి. 500 ఎందుకు? 100 రూపాయలు ఇస్తా తీసుకో. పాపం నన్ను అంత పొగిన్నందుకన్నా నీకు. అంటే 400 సంవత్సరాల క్రితం నువ్వు నా భార్యవా? ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఆ
గమ్మున నిలబడండి. అయినా నేను ఎవరిని పెళ్లి చేసుకొని అరుంధతి స్టార్ చూస్తానో ఏమో. హలో పటాస్ శ్రీను గారు, మీరు పటాసులు చేస్తుంటారు కదా? ఏ నేను పటాసులు కామెడీ చేస్తుంటాను. పటాస్ మాత్రమే చేస్తారు, కామెడీ ఎడ మనవడదడా? నా పర్ఫార్మెన్స్ లైవ్ చూడలేదా? అయినా పటాస్ లో పెట్టుకోవడమే మీకు పెద్ద ప్రయోగం అంటే ఇంకా మీ ప్రయోగాలతోని మంది బుర్రలు ఎందుకు తింటావయ్యా నువ్వు? ఇట్రాయ్యా ఒక సెల్ఫీ దిగిపోదు. చూసినా తిడితే తిట్టింది కానీ సెలబ్రిటీ కాబట్టి సెల్ఫీ దిగుతుంది. అంత లేదు, మా పిల్లలు కూర్చొని చూపిమంటున్నారు అందుకే నీతో దిగుతాన్నా. సెల్ఫీ దిగు. ఫోనేది ఇటివ్వు. సంవత్సరాల క్రితం నువ్వు నా భార్యవి. 500 సంవత్సరాల క్రితం నువ్వు నా భర్తవి. నా పెళ్లి చేసుకుందాం పద. లైన్ ఏ లైన్ రా. నోరు ముయ్ బాడు. సర్లే గానీ 10 రూపాయలు ధర్మం చేస్తా. మీరెవ్వరూ నా గురించి నా అందం కోసం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ సమస్య తీర్చాలంటే మనం ఒక పెద్దాయన దగ్గరికి వెళ్దాం. పొద్దున్న నీళ్లు రాకపోయినా ఆడదాని కళ్ళల్లో నీళ్లు చూసినా నేను తట్టుకోలేను. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మాకెందుకు సార్? మా ప్రాబ్లం తీర్చండి ఫస్ట్. తొందరగా చెప్పండి సార్. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. వాళ్ళందరు నా మొగుళ్ళే. హైదరాబాద్ డెవలప్ అయింది అనుకున్నా, ఇంత డెవలప్ అయిందా మరి? దాని ఎట్లా పెళ్లి చేసుకున్నారా మీరు? అంటే నేను బ్రందంగా లేనా? ప్రపంచంలో ఆడజాతి మొత్తం అంతరించిపోయినా ఒక్కదాని మిగిలినా గానీ మనిషి అంటాడు ఎవడు నీ ముఖం చూడాడు? నీ నోట్లో మన్ను వయ్యా. నీ సమస్య నేను తీరుస్తాను, ఓకేనా? నువ్వు వనకకు. నేను నీ సమస్య చేతులు ఎందుకు వణుకుతున్నాయి? ఒరే అవి షాప్ తో వణకట్లేదురా, నీ ఏజ్ వల్ల వణుకుతున్నాయి అయ్యి. అంటే నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఒక్కటి అంటే 600 సంవత్సరాల క్రితం నా భర్తవా. నువ్వు నా భార్యవా? పద మనం పెళ్లి చేసుకోం, నేను తాళి కట్టేస్తా. తాళి కట్టడం ఏంటో, తాళి కట్టడం నీ ఏజ్ ఏంటి? అరే నువ్వు పెళ్లి చేసుకుంటే చీలకర్ర బిల్లం ఎక్కడ పెట్టాలి? కింద పెడతారు. ఇలా ఈ టైంలో పెళ్లి అంటే కిందనే పెడతారు. నేను పెళ్లి చేసుకుంటా. ఏంటి పెళ్లి చేసుకున్నది ఏంటి? ఒక్క నిమిషం, నా మనవడిని పిలుస్తాను. మనవడా మనవడు, నువ్వు నడుచుకొని రావచ్చురా. ఎంత బాగున్నాడు పిల్లగాడు. అంటే నువ్వు ఒక్క నిమిషం, 400, 500, 600 అంటే 700 సంవత్సరాల క్రితం నువ్వు నా భర్తవా. అయ్యో తాతని మనవరాలు. మేమంటే
అంటే ఓకే, ముస్తోడన్నా ఓకే, ఆఖరికి లప్పుడు గాడన్నా ఓకే, మరి ఇంత బఫున్ గాడంటే ఆడ ఇటు చూసావా పాలైసిలో ఉన్నాడు అవసరమా నీకాడు దేవుడా. చెప్పు చెప్పు ఎవరిని పెళ్లి చేసుకుంటావు? మీరు ఇలా లైన్ గా నిలబడండి, నేను సెలెక్ట్ చేసుకుంటా. ఏం చేసుకుంటావు? అట్లా అయ్యి చేసుకో చేసుకో సెలెక్ట్ చేసుకో. మిమ్మల్ని చూస్తే నాకు ఏం అనిపిస్తలేదు, అయినా మీ ముఖాలకు నేనెందుకు? ఆడ చూడండి అందగాడు, సౌందర్యవంతుడు, గుణవంతుడు, ఆవంతుడు, ఈవంతుడు, అన్ని వంతుల్లోకి గుణవంతుడు అంటే కష్టం. ఓ నీ బాప్రవే, అతని దగ్గరికి వెళ్తా, ఒకవేళ అతను నాకు కనెక్ట్ అయితే అతని నా భర్త. కనెక్ట్ కాకపోతే ఆయన అందరికి కనెక్ట్ అవుతాడు. నేనిగో ఆల్రెడీ కనెక్టెడ్. ఏ యు, ఇంతకీ మీ పేరేంటి? నా పేరు రవి. ఓ షేట్ రవి. ఏ చేతులు తీసి దాచిపెట్టి ఏం చేస్తుంటారండి మీరు? ఆ అడుక్కు తింటానండి. ఒక్కసారి మీకు షేక్ అండి వచ్చా? లేదు లేదు. ఏ ఇయ్యాలే, ఓవే బక్క నీకెవడిస్తాడు. 800 సంవత్సరాలు నిజంగానే నాకు పిల్ల ఉంటే అది ఈవిడైతే టెస్ట్ చేద్దాం. దీని బతుకులో మనమే చేసుకోరయ్యా. నువ్వు దేక్తో కాసేపు అయితే గానీ వేసుకుంటది.